హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. వితౌట్ బీయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ నేను ఫేస్ ఆల్రెడీ క్లెన్స్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న ఫేస్ మీదనే మీరు జెల్ రోలర్ కానీ గ్వాసా కానీ యూజ్ చేయాలండి. నేను ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత నా నైట్ టైం సీరం, సి వైటమిన్ సీరంని స్ప్రే చేసుకుంటున్నానండి. ఇది డిఐవై సీరం, మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. దీని వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఇదంతా కూడా నేను ఈ వీడియో క్లిప్ అంతా కూడా జెల్ రోలర్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఇది స్ప్రే చేసుకుని మీరు కావాలంటే ఇది ఈ స్టెప్ స్కిప్ చేసుకోవచ్చు. నాది యాక్నే ప్రోన్ స్కిన్ కాబట్టి నాకు అది సీరం బాగా హెల్ప్ అవుతుందండి. సో నేను స్ప్రే చేసుకుని తర్వాత న్యూట్రోజినా వాటర్ బేస్డ్ జెల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఏదైతే సీరం యూస్ చేస్తారో, లోషన్స్ యూస్ చేస్తారో, అవే యూస్ చేసి జెల్ రోలర్ కానీ గ్వాసా కానీ యూస్ చేయొచ్చు. జెల్ రోలర్కి గ్వాసాకి అంత ఫీచర్స్ ఒకటేనండి, బెనిఫిట్స్ ఒకటే. రెండు కూడా లింఫాటిక్ డ్రైనేజ్ చాలా బాగా చేస్తాయి. లింఫ్ నోడ్స్లో ఉన్న ఫ్లూయిడ్స్ని చాలా బాగా డ్రైన్ చేస్తాయండి. కాకపోతే గ్వాసా మీకు ఫేస్ లిఫ్ట్ అనేది బాగా ఇస్తుంది. అంతకు మించి రెండిటితో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. రెండిటి నుంచి మంచి బెనిఫిట్స్ మీరు పొందొచ్చు, బట్ గ్వాసా మీకు బాగా మంచి ఫేస్ కాంటోరింగ్ అనేది బాగా ఇస్తుంది. ఆ జెల్ రోలర్తో ఇంకొంచెం ప్రొలాంగ్డ్ టైంకి మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గ్వాసా ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. గ్వాసా అంటే ఎస్హెచ్ఏ, కానీ దాన్ని అనడం మాత్రం గ్వాసా అని అనాలండి. ఇది చూసారా, ఈ యాంగిల్డ్ ఉంది చూసారా ఇలాగా. ఇది ఏంటంటే మీ నెక్ కోసము, ఇలా షోల్డర్స్ దగ్గర అలాగే మీ నెక్కి వెనకాల కూడానండి ఇలా చేస్తే కనుక స్పా ఎఫెక్ట్స్ ఉండేది మాత్రం దీంతోనే మీకోసం స్పా ట్రీట్మెంట్ చేయించుకున్న ఫీల్ ఉంటుంది. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఉంటుందండి. అండ్ ఈ గ్వాసా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు ఫేస్ కాంటోరింగ్ లుక్ వస్తుంది, అంటే ఫేస్ని లిఫ్ట్ చేస్తుంది. రింకిల్స్, ఫైన్ లైన్స్, జెల్ రోలర్తో కూడా రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ తగ్గిస్తుందండి. బట్ ఈ గ్వాసా యూజ్ చేయడం వల్ల మీకు ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది, స్కిన్ టైటన్ అవుతుంది, అండ్ ఏంటంటే ఒక 10 to 15 years యంగర్గా కనిపిస్తారు. ఇలాంటివన్నీ 50 years వచ్చాకనో, 60 years వచ్చాకనో అలా యూజ్ చేయడం కంటే బిగినింగ్ నుంచి మీరు మీ స్కిన్ కేర్లో ఇలాంటి టూల్స్ యూజ్ చేయడం వల్ల 50-60 years వచ్చినప్పుడు నేను ఏజ్ అయిపోయాను లేదా నా స్కిన్ పాడైపోయింది అని అనుకోవడానికి ఉండదు అన్నమాట. అంత ఎఫెక్ట్ చూపిస్తాయి, చాలా మంచి రిజల్ట్ చూపిస్తాయండి రెగ్యులర్గా యూస్ చేస్తే. ఎప్పుడో అప్పుడప్పుడు ఒకసారి యూస్ చేస్తే మేబీ 2-3 డేస్కి మాత్రమే మీరు ఆ రిజల్ట్ చూడగలరు, లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు అన్నమాట. సో ఇప్పుడు ఈ గ్వాసాని ఈ యాంగిల్డ్ ఉంది చూసారా, ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా అయినా పెట్టచ్చు లేదా ఇలా అయినా పెట్టచ్చు. బట్ ఏ సైడ్ యూజ్ చేసినా, అండ్ ఇది మాత్రం ఇక్కడ ఇలా అనడానికి కాదండి, ఈ సైడ్ కానీ మీరు చిక్ బోన్స్ దగ్గర యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మీ నెక్, షోల్డర్ అండ్ అలాగే ఫోర్హెడ్కి ఈ పార్ట్ యూజ్ చేసుకోవాలి. అండ్ మీ నోస్కి కూడా ఇలాగా ఈ పార్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యాంగిల్డ్ సైడ్ ఉన్నది అనమాట. అండ్ చాలా రకాలు కూడా ఉంటున్నాయండి, చాలా యాంగిల్స్ ఉన్న గ్వాసాస్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే, అండ్ ఇది కూడా ఇలా పెట్టి చేయకూడదండి, ఒక యాంగిల్లో పెట్టాలి, లైక్ కొంచెం స్లాంట్ అనమాట, అంటే 5 to 6 degrees అలాగా ఉన్న స్లైట్లీ యాంగిల్డ్ పొజిషన్లో పెట్టి మనం చేయాలండి, లైక్ దిస్. అండ్
లేదు ఇలా చేసినా ఓకే అంటే మీకు తెలిసిపోతుంది మీ ఫేస్ ఉన్న యాంగిల్ ని బట్టి ఎలా యూస్ చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది ఇలా యూస్ చేసినా ఇలా యూస్ చేసినా మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే ఆ యాంగిల్ ని మీరు చూస్ చేసుకోండి అంటే ఆ సైడ్ ని మీరు చూస్ చేసుకోండి కొంచెం ప్రెజర్ పెట్టి ఆ ప్రెజర్ కూడా మీరు కంఫర్టబుల్ గా ఉన్న ప్రెజరే మీరు పెట్టాలండి ఇక్కడ హెయిర్ లైన్ దగ్గర మాత్రం వచ్చినప్పుడు ఇక్కడ ఇలా అంటే మీకు దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట అక్కడ కూడా మీకు మంచిగా సర్క్యులేషన్ అవుతుంది జస్ట్ ఇలా అండ్ ఒక 5 టు 10 టైమ్స్ చేయాలండి ఈచ్ సైడ్ నేను అన్ని సార్లు చేశానంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి కొంచెం క్విక్ గా చేసేస్తున్నాను అండ్ ఈ జా లైన్ వచ్చేసి పైకి అనాలండి ఇలా అన్నమాట అండ్ జా లైన్ దగ్గర కూడా అయితే ఈ సైడ్ యాంగిల్ అనేది యూస్ చేయొచ్చు నాకైతే ఎందుకు ఇలా కర్వ్ ఉన్నది బాగా అనిపిస్తుందండి సో బాగా ప్రెజర్ పెట్టడానికి కూడా ఈ సైడ్ అయితే నాకు బాగున్నట్లు అనిపిస్తుంది సో నేను ఇది ఇలా యూస్ చేస్తున్నాను అన్నమాట ఇటు 5 టైమ్స్ అన్న తర్వాత మళ్ళీ ఇటు కూడా చూస్తున్నారా ఇది నేను ఇలా పెట్టి అనట్లేదు ఇలా ఒక యాంగిల్ లో పెట్టి అంటున్నాను లిఫ్ట్ చేయాలి మీ స్కిన్ ని మీ జా బోన్ ని లిఫ్ట్ చేస్తున్నట్లు అంటే మీకు ఆ లిఫ్టింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఇలా హెయిర్ లైన్ దగ్గర మసాజ్ చేయాలి అండ్ మీ నోస్ కూడా అనండి నోస్ ఏమో ఇలా పైకి అనాలన్నమాట చాలా చల్లగా ఉంటుంది ఫోర్ హెడ్ వచ్చేసి ఈ యాంగిల్ లో అనాలి మెయిన్ ఇలా చేస్తున్నప్పుడు ఈ ఒక్క సర్ఫేసే కాదండి ఈ సర్ఫేస్ కూడా మన స్కిన్ కి టచ్ అవ్వాలి అప్పుడే మనకి ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాము ఇది ఒక్కటి ఇలా ఇలా యాంగిల్ పెట్టి చేస్తే మీకు అంత కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి సో ఎప్పుడు కూడా ఈ సర్ఫేస్ మనకి టచ్ అవ్వాలి నేను ఇప్పుడు ఈ ఐబ్రో పార్ట్ అండ్ ఐ పైన ఉన్న ఈ ఐలిడ్ పార్ట్ కూడా నేను చేస్తున్నాను హెయిర్ లైన్ దగ్గర మీరు నోటీస్ చేస్తున్నారో లేదు నేను ఇలా కొంచెం మసాజ్ చేస్తున్నాను అండ్ అండర్ ఐస్ దగ్గర కూడా అండి జెంట్లీ అండర్ ఐస్ దగ్గర ఈ ఐలిడ్ పార్ట్ కొంచెం జెంట్లీ అలా అంటూ ఉంటే కళ్ళ చుట్టూరు ఉన్న వేడంతా కూడా ఇది అబ్జార్బ్ చేసేస్తుంది అన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుందండి యాంగిల్స్ మీకు తెలిసిపోతాయి ఒక 3-4 టైమ్స్ యూజ్ చేసేసరికి మీకే ఐడియా వచ్చేస్తుంది ఎలా పెడితే మీకు బాగుంటుంది అనేది మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అండ్ నెక్ మాత్రం నేను ఇందాక చెప్పినట్లే ఫస్ట్ నెక్ షోల్డర్ ఫేస్ అలా వెళ్ళాలి మీకు ఇలా చూపిస్తున్నాను బట్ నెక్ ఇలా పైకి అనాలండి మీకు నడుము నొప్పి ఉన్నా సరే మీరు పడుకున్నప్పుడు ఇలా కింద వరకు కూడా ఎక్కడ నొప్పి ఉంటుందో అక్కడ మీ స్కిన్ మీద ఏదైనా ఆయిల్ కానీ అలాంటిది పెట్టుకుని అప్లై చేసుకో దీంతో మసాజ్ చేసినా కూడా మీకు మంచి రిలీఫ్ ఉంటుందండి ఇది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ చూస్ చేసుకునేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్నది మీరు చూస్ చేసుకోండి ఇది మళ్ళీ మళ్ళీ కొనేది కాదు ఒకసారి కొన్నామంటే చాలా ఇయర్స్ మనం యూస్ చేయొచ్చండి ఈ స్టోన్ని అండ్
క్వాలిటీ అనేది ఇప్పుడు నేను మీకు ఇండియాలో కూడా అమెజాన్ లో అది అవైలబుల్ అవుతుంది. అండ్ ఇదేమి నాకు స్పాన్సర్డ్ ప్రొడక్ట్ అయితే కాదండి, నేను కొనుక్కున్నదే. బట్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. మీరు యూజ్ చేసిన సీరమ్స్ ఏమైతే ఉన్నాయో లేదా జెల్స్ కానీ ఏ నైట్ క్రీమ్ ఏం యూజ్ చేస్తున్నారో అంతా మీ స్కిన్ లోకి చాలా బాగా అబ్జార్బ్ అయిపోతుంది. మీరు ఎప్పుడూ లాగా ఫింగర్స్ తో యూజ్ చేసినా సరే అంత బాగా మీ స్కిన్ లోకి పెనిట్రేట్ అవ్వదండి. దీంతో కానీ జెల్ రోలర్ తో కానీ చేశారంటే మాత్రం చాలా బాగా మీ స్కిన్ లోకి వెళ్ళిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే మాత్రం ఇంకా అసలు చాలా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ద బెస్ట్ టైం మీకు ఇది యూజ్ చేయడానికి ఏంటి అంటే డే టైం కూడా చేయొచ్చు అండి, బట్ నైట్ టైం ఈస్ ద బెస్ట్ టైం. ఎందుకు అంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది, మీరు దాని ఎఫెక్ట్స్ బాగా ఫీల్ అవ్వగలుగుతారనమాట. అండ్ జేడ్ రోలర్ కి గ్వాసాకి ఏంటి అంటే బిగినర్స్ కి జెల్ రోలర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, బట్ లాంగ్ రన్ లో గ్వాసా గివ్స్ యూ ద బెస్ట్ రిజల్ట్స్ అండి. కాంటరింగ్ మీ ఫేస్ లిఫ్ట్ అయినట్టు, మీ జా లైన్ స్లీక్ అయినట్టు, మీ ఫేస్ లో ఉన్న పఫీనెస్ చబ్బీనెస్ కూడా అది తగ్గించేస్తుంది. ప్రూవెన్ అండి, ఒకప్పుడు క్లియోపాత్ర అలాంటి వాళ్ళందరూ ఇలాంటివి అప్పటి నుంచే యూజ్ చేసేవారంట. అండ్ డబుల్ చిన్ ఉంటుంది చూసారా, ఆ డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి కూడా ఆ డబుల్ చిన్ ప్రాబ్లమ్ని తగ్గించేస్తుంది ఈ గ్వాసా అయితే. ఎందుకు తగ్గదండి, ఇలా మంచిగా ప్రెషర్ పెట్టి మీరు చేస్తూ ఉంటే అలా ఒక 1-2 మంత్స్ రెగ్యులర్గా చేశారంటే డెఫినెట్లీ దాని రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. బట్ అంత టైం ఉండదు అందరికీ, ఎవ్రీడే 10-15 మినిట్స్ దీంతో మీరు టైం స్పెండ్ చేయాలి అంటే అంత టైం ఉండదు. కాబట్టి నే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా ఇది యూజ్ చేస్తే మీకు అలాంటి రిజల్ట్స్ మీరు పొందొచ్చు అండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ప్రూవ్ అనేది డెర్మటాలజిస్ట్స్ కానీ ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ కోసం ఫేషియల్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ గ్వాసాతో మీకు కాంటరింగ్ లుక్ అయితే మీకు వస్తుంది, మీ జా లైన్ స్లీక్ అవుతుంది. ఇంకొకటి అండి ఏంటంటే, మీరు ఈ గ్వాసా కానీ జెల్ రోలర్ కానీ కొంచెం మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి మీరు యూజ్ చేస్తే కనుక ఫేస్లో కొంచెం రెడ్నెస్ అలాంటిది నోటీస్ చేస్తారు, పింకిష్గా అవ్వడము నోటీస్ చేస్తారు. ఎందుకంటే చాలా హెవీ బ్లడ్ ఫ్లో మీ ఫేస్ స్కిన్కి వస్తుంది కాబట్టి నోటీస్ చేస్తారు. బట్ 10-15 మినిట్స్ అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. జేడ్ రోలర్ కొనుక్కోవాలా గ్వాసా కొనుక్కోవాలా అన్న ఆలోచనలో ఉన్నట్లయితే మాత్రం ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా సరే జేడ్ రోలరే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే జేడ్ రోలర్ మనం యూస్ చేయడం చాలా ఈజీ అండి. ఎవ్రీడే ఒక 5 మినిట్స్ యూస్ చేస్తే సరిపోతుంది. మనం ఫేస్కి అప్లై చేసిన సీరం కానీ లోషన్ కానీ దాంతో రోల్ చేసి అప్లై చేసేస్తే మన స్కిన్లోకి బాగా పెనిట్రేట్ అయిపోతుందండి. బట్ గ్వాసా వచ్చేసి మినిమం 15 మినిట్స్ మనం దాంతో టైం స్పెండ్ చేయాలి, అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి. రెండిట్లకి డిఫరెన్స్ ఒక్కటేనండి, జస్ట్ కాంటోరింగ్ ఒక్కటే. మీకు కాంటోరింగ్ లిఫ్ట్ బాగా కావాలి అని అనుకున్న వాళ్ళు గ్వాసా ప్రిఫర్ చేయొచ్చు అండి. లేదు నాకు స్కిన్లోకి లోషన్స్ అవి బాగా పెనిట్రేట్ అయితే చాలు, లింఫాటిక్ డ్రైనేజ్ బాగా అయితే చాలు అనుకున్న వాళ్ళు జేడ్ రోలర్ సరిపోతుందండి. లేదు ఫేస్ కాంటోరింగ్ అండ్ ఫేస్ లిఫ్టింగ్ మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం గ్వాసా ప్రిఫర్ చేయండి. ఈ వీడియో కనుక యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కమెంట్స్ లో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.